నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పిట్లం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. వివేకానంద హై స్కూల్ కరెస్పాండెంట్ యనుగండ్ల శ్రీనివాసరెడ్డి టోర్నమెంట్ ప్రారంభించారు. జుక్కల్ నియోజకవర్గంలోని సుమారు 40 టీంలు పాల్గొంటున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రామ్రెడ్డి, జొన్నా మోహన్ రెడ్డి, దయానంద్ టీచర్, ఇమ్రోజ్ బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. मुजीबुर रहमान सामना करेंगे प्रकाश एक और कोई नुकसान नहीं एक और बॉलर नए मुजीबुर रहमान यहां पे पावर प्ले समाप्त हुआ एक ही जगह रहा था ना हाँ पावर प्ले समाप्त हुआ నేడు జుక్కల్ నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను పిట్లం మండల కేంద్రంలో ఏర్పాటు చేయడమైంది. ఈ క్రికెట్ టోర్నమెంట్కు నియోజకవర్గంలోని 40 టీంలు సుమారుగా 40 టీంలు రావడం జరిగింది. ఆ టీంల వాళ్ళందరికీ హార్దిక స్వాగతం పలుకుతున్నాం. మా పిట్లం మండలం తరఫున టీంలందరూ మంచి క్రమశిక్షణతో మెలిగి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని పిట్లం మండల కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కలిసి విజయవంతం చేయగలరని అందరితో మనవి చేస్తూ థ్యాంక్ యూ. పిట్లం మండలంలో కూడా జుక్కల్ నియోజకవర్గం యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫున క్రికెట్ టోర్నమెంటు ప్రారంభించబడింది. అందుకోసము 40 టీంలు క్రికెట్ ప్లేయర్స్ వచ్చారు. అందుకోసమే మా శ్రీనివాసరెడ్డి వివేకానంద స్కూల్ శ్రీనివాసరెడ్డి ప్రొఫెసర్ గారు ఆధ్వర్యంలో నడుస్తుంది. అందుకోసం ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతాం కాంగ్రెస్ పార్టీ నుంచి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కాంగ్రెస్ పార్టీ వాళ్ళే క్రికెట్ టోర్నమెంట్ పెట్టారు. ఇప్పుడు 4 సంవత్సరాలు తప్పకుండా క్రికెట్ టోర్నమెంట్ పెట్టాలని ఆశిస్తున్నాం, పెడతాం కూడా. క్రికెట్ ప్లేయర్ అందరూ సామరస్యంగా ప్రారంభించాలి. ఎక్కడ గడబడులు లేకుండా ఎంపైర్స్ ఉంటారు, ఎంపైర్స్ డిసిషన్ కరెక్ట్ ఉండాలి, ఎవరికి ఇదిలే కాకుండా ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా సెలవు తీసుకోండి. జై జై కాంగ్రెస్.